ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న జగన్ ఆ దిశగా చకచకా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ మాజీ ఎండీ ఆంజనేయ రెడ్డితో కమిటీ వేసిన ఏపీ సీఎం దానిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై అధికారులతో చర్చిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై జగన్ ఆ దిశగా చకచకా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్. సంతోష్, ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ విలీనం పైన ఒక అధ్యయన కమిటీని నియమించడం జరిగింది. ఇందులో ఆర్టీసీ మాజీ ఎండీ ఐపీఎస్ అధికారి అయిన ఆంజనేయ రెడ్డి 2 రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ విలీనం ద్వారా ఎన్ని సమస్యలు ఏర్పడబోతున్నాయి, విధి విధానాలు ఎలా ఉండాలి, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఎలా, వీటిపైన భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూడబోతుంది, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాలు తీసుకుని పయనింపజేయడం ఎలా, అదే కోణంలో ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, వీటన్నిటిపైన అధ్యయన కమిటీ 4 నెలలలోపు పూర్తిస్థాయి నివేదిక అందజేయాలి. ఇందులో భాగంగా ఆంజనేయ రెడ్డి 2 రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు అధ్యయన కమిటీ సభ్యులు కూడా ముఖ్యమంత్రితో కొత్త క్రితం సమావేశమయ్యారు. ఇందులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో పాటు రవాణా శాఖ మంత్రి పేర్నాని, రవాణా శాఖ ఉన్నతాధికారుల బృందం పాల్గొనింది. కొత్తసేపటి క్రితం ముగిసిన సమావేశంలో ఈ విలీన ప్రక్రియపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, విధి విధానాలు ఎలా ఉండాలి, ఆర్థిక స్థితిగతులు, వాటిని అధిగమించడం, భవిష్యత్తులో ఆర్థికని మరింత అభివృద్ధి వైపు పయనం చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశం పైన ప్రాథమికంగా సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. నివేదిక పూర్తి స్థాయిలో అంటే ఈ అధ్యయన కమిటీ పూర్తి స్థాయి నివేదిక తయారు చేసేందుకు 3 నెలల సమయం ఉంటుంది. అంతలోపు కూడా మరో 2 విడతలుగా ముఖ్యమంత్రితో సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ సమావేశం తర్వాత అధ్యయన కమిటీ పూర్తి స్థాయిలో విలీన ప్రక్రియపై అడుగులేస్తుంది. దీని తర్వాత ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రితో ఇప్పటికప్పుడు చర్చిస్తూ 3 నెలలలోపు పూర్తి స్థాయి నివేదిక అందజేస్తారు. థ్యాంక్ యూ లక్ష్మీ.